శ్రీ స్వామివారి దేవస్థానం చతుర్వేద హవాన సహిత మహాకుంభాభిషేకంలో భాగంగా నాలుగవ రోజు గ్రామదేవత పూజ, గణపతి హోమం, లక్ష్మీ హోమం, నవగ్రహ హోమం, గోపూజ, స్వర్ణ కలశ ప్రతిష్ట మొదలకును పూజలను నిర్వహించడం జరిగింది. సాయంత్రం చతుర్వేద హవానం యాగశీలకు పుట్టయ్యను తీసుకురావడం జరిగింది. మృత్యం గ్రహణం, అంకురార్పణ మొదలుకొని పూజలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు, ఆలయ పునర్నిర్మాణ దాతలు ఐకాయ రవి, గుత్తికొండ శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, ఆలయ ఏఈఓలు, పర్యవేక్షకులు, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.